వివాహిత మహిళతో హోలీ ఆడిన ఓ అమాయకుడి ప్రాణాల్ని గాల్లో కలిపేశారు అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు. వీపు భాగంలో ఛాతిపై కత్తిపోట్లు పొడిచి 19 ఏళ్ల యువకుడిని చంపేశారు. హోలీ పండుగను ఉత్తర భారతదేశంలో ఘనంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ బంక్ సేవిస్తూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ వేడుక ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో విషాదంగా ముగిసింది. దుర్గేష్ పాస్వాన్ అనే యువకుడు తన వదినపై రంగులు చల్లాడన్న ఆగ్రహంతో కరణ్ అనే గ్రామస్తుడు దుర్గేష్తో గొడవపడ్డాడు. ఇద్దరూ తీవ్రంగా కొట్టుకున్నారు. మాట్లాడటానికి రావాలని మరుసటి రోజు దుర్గేష్ను పిలిచాడు కరణ్. అటుగా వచ్చిన దుర్గేష్పై తన స్నేహితుడి సాయంతో దాడి చేశాడు. కత్తిపోట్లు పొడిచి ప్రాణం తీశాడు. గ్రామంలో బోరుబావి దగ్గర మృతదేహాన్ని వదిలిపెట్టి పరారయ్యారు. దుర్గేష్ కనిపించడం లేదని అతని తండ్రి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేసి కరణ్ అతని స్నేహితుడు సంజీవ్పై అనుమానం వ్యక్తం చేశాడు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తనదైన శైలిలో ప్రశ్నించడంతో నేరం అంగీకరించారు. దుర్గేష్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.